హాయ్ వివర్స్ ఇవాళ తోటాకు హార్వెస్ట్కి అయితే పొలానికి వెళ్ళాము తోటాకు ఒక్కటే అని కాదు చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అవన్నీ చూసాము కానీ ఏవి కూడా ఇంకా అంటే కోతకి రాలేదు ఈ తోటాకైతే ట్వంటీ డేస్ పంట కదండి అందువల్ల బిన్న అయితే వచ్చేసింది ఇంకా తోటాకు చూస్తున్నాము ఏది పీకుదాము అన్నట్లుగా ఇక్కడ అయితే ఒక పాదైతే మా అమ్మమ్మ పోసి ఇది బాగా ముదురుండదు దీన్ని అనుకొని ఇంకా ఒక పక్క నుంచి తెంపడం అయితే స్టార్ట్ చేసినాము నా యూట్యూబ్ పిచ్చేందు కానీ ప్రతి ఒక్క వీడియో అనేది నా యూట్యూబ్లో ఉండాల్సిందే అదే పనిగా టిఫిన్ కానిచ్చుకొని నేను చేంకడిగా అయితే పోయినాను మా తాతతో పాటు ఇంకా ఇద్దరం కలిసి తోటాకైతే పీకుతున్నాము ఇలా కూరగాయలన్నీ రకరకాల కూరగాయలు వేసుకొని మాకు సరిపడే మేము ఇంట్లో పెట్టుకొని ఇంకా మా తాత ఆ స్నేహితులకి పాడు ఇస్తాడనమాట అలాగే వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా చేలలో వేసుకున్న కూరగాయలు మాకు ఇస్తారు అలా ఇద్దరము ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటామండి ఇంకా ఇక్కడ చూడండి తోటకైతే మా తాతకు అనుభవం కదా అంత పెద్ద వయసు గల మనిషికి పొలం చేసే మనిషికి ఇంకా అనుభవం ఉంటుంది కదండి మా తాత అయితే ఒక పక్క నుంచి దాన్ని చించుతూ ఉన్నాడు చించడం వల్ల పక్క కొమ్మలు వచ్చి మళ్ళీ తోటకైతే ఒక పదహైదు రోజుల్లో తయారవుతుంది వేర్లతో పెగామంటే ఇంకా ఆడికి మళ్ళీ తోటా అనేది మన చేలో ఆడికి అయిపోయినట్లే ఇంకా తాత అయితే మొత్తం పీకుతూ ఉండగా నేను వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఇంకా వచ్చేసి మా చాలు మా చేలో కొన్ని ఈ సంవత్సరం అయితే ఈ కారు ఎండ కారు అనమాట దీని కర్బూజ చెట్లు అయితే కర్బూజ కాయలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి ఇంకా వచ్చేసి మొక్కజొన్న అయితే వేసాము ఆ మొక్కజొన్న అనేది చిన్న చిన్న మొక్కలుగా అయితే ఉన్నాయి అవి కూడా దగ్గరలోనే అంటే ఒక త్రీ మంత్స్ లోపల మొక్కజొన్న పాప్కార్న్ అయితే తయారైపోతుంది సరే అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదంతా మా అండి దగ్గర దగ్గర మూడు ఎకరాలు అయితే మొక్కజొన్న అయితే వేసాము సరే అయితే బై బై సబ్స్క్రైబ్ చేసుకోండి